జీవో నెంబర్ వన్ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న అర్ధరాత్రి తీసుకొచ్చేశారు అదేంటంటే రహదారుల మీద అంటే హైవేల దగ్గర నుంచి పంచాయతీ రహదారుల వరకు ఏ రహదారులు అయినా ఒక సభ పెట్టాలన్నా ఒక రోడ్ షో చేయాలన్నా ప్రభుత్వం పర్మిషన్ అంటే పోలీసులు పర్మిషన్ ఖచ్చితంగా తీసుకోవాలి అని చెప్పి ఒక ఆదేశాలు జారీ చేశారు ఇది ప్రజల కోసం ప్రజలను దృష్టిలో పెట్టుకుని ప్రజల రక్షణ దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రభుత్వం చెప్తుంది సో మీరెలా చూస్తున్నారో ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు గారు అంటే మీ తెలుగుదేశం నాయకులు చేసిన కొన్ని కార్యక్రమాల్లో ఈ యొక్క తొక్కిసలాట జరిగి కొంతమంది పదకొండు మంది దాకా ప్రాణాలు కోల్పోయారు దాన్ని బూచీగా పెట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకున్నారు ఈ నిర్ణయాన్ని మీరు స్వాగతిస్తారా వ్యతిరేకిస్తారు ఇప్పుడు నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి ఒక రాజకీయ నాయకుడు ఒక రాజకీయ కుటుంబ వారసత్వం నుంచి వచ్చాడు కొత్త గొప్ప అవగాహన ఉంది ఓ మూడున్నర సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఒక ఐదు సంవత్సరాల పాటు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నాడు సరే తండ్రి చచ్చిపోయినప్పుడు రాజకీయాలు తెలవకపోయినా ఈ ఎనిమిదిన్నర సంవత్సరాల్లో కొద్ది గొప్ప రాజకీయాలు ఉంటాడు తెలుసుకుని ఉంటాడు దేశం అంటే ఏంటి ప్రజలంటే ఏంటి రాష్ట్రాలంటే ఏంటి రాజకీయాలంటే ఏంటి ప్రభుత్వాలంటే ఏంటి ఒక అవగాహన వచ్చి ఉంటుంది అనుకున్నా కానీ మొన్నటిదాకా మెదడు మోకాళ్ళ ఉన్న అధికారాల్లోకి పోయిందనమాట రాజకీయ పార్టీకి సంబంధించిన వాడు ఇంకొక రాజకీయ పార్టీకి సంబంధించిన వాడు ఎవడు కూడా కనీసం రోడ్డు మీద షో చేయొద్దు బహిరంగ సభ పెట్టొద్దు వాక్ స్వాతంత్రం లేదు మీకు మాట్లాడే హక్కు లేదని చెప్పేసి మాట్లాడుతుందంటే రాజకీయ నాయకుడు లేకపోతే నీ ఎంతవా పైనుంచి ఆయన ఊడిపడ్డావు అని ఏమన్నా అర్ధరాత్రి జీవోలు ఏంటి ఇది అర్ధరాత్రి స్వాతంత్ర్యం వచ్చినట్టు దేశానికి అర్ధరాత్రి జీవోలు ఏంటి ఏంటి తిడుకరులో ఒడివి దమ్మున్నోడివి జీవోల్లో అనుకున్నప్పుడు నిటార్సుగా నిటారుగా ఉదయం పదింటికో పదకొండు గంటలకో జీవో ఇవి ఆ జీవో మీద ఒక స్టాండ్ తీసుకో నువ్వు అధికారంలోకి వచ్చిన ఈ మూడున్నర సంవత్సరాలు ఎన్ని జీవోలు ఇచ్చినవు కోర్టు ఎన్ని జీవోలు కొట్టేసింది ఇది నిలబడే జీవోనా ఎవడైనా స్వాగతిస్తాడా కనీసం ఈ పార్టీకి సంబంధించిన ఒక శాసనసభ్యుడు లేకపోతే ఒక మంత్రి ఒక ఎమ్మెల్యే ఒక సాధారణ కార్యకర్తన ఈ జీవోని స్వాగతిస్తాడా రేపు పొద్దున్న వాడన ఒక సర్పంచ్కు ఒక ఎంపీటీసీగా గెలవాలంటే వాడు ఇల్లు తిరగాల పది మందిని పోగేసుకోవాలి పది మందిని కూర్చోబెట్టి నచ్చి చెప్పుకోవాలి కదా ఒక రాజకీయ నాయకుడు అటువంటిది అసలు ఎక్కడ నువ్వు సబ్బెట్టొద్దు ఎక్కడ ఇచ్చేది అంటే అసలు భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్రజల దగ్గరకు ఒక రాజకీయ నాయకుడు పోయి రోడ్డు షో చేసింది ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిగా నలభై సంవత్సరాల క్రితం ఆనాటి నుంచి ఈ ఆటి వరకు ఆ తర్వాత దేశవ్యాప్తంగా అద్వాని పాద రథయాత్ర చేశాడు ఆ తర్వాత కొంత చంద్రశేఖరు మాజీ ప్రధానమంత్రి కొంత పాదయాత్ర చేశాడు ఆ తర్వాత ఇప్పుడు రాహుల్ గాంధీ మొత్తం కూడా జోడయాత్ర అని చెప్పేసి అని చేస్తాడు మన రాష్ట్రంలో వచ్చేసరికల్లా మొట్టమొదటిసారిగా రాజశేఖర రెడ్డి చేశాడు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు చేశారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి చేశాడు రేపు మాపు లోకేష్ గారు స్టార్ట్ చేయబోతున్నారు ఇది రాజకీయాల్లో ఉండేవాడికి ప్రాథమిక హక్కు ప్రజల దగ్గరకు పోయి సబ్ పెట్టుకొని వాడ వాడి అభిప్రాయాన్ని జరుగుతున్న పరిణామాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం మీదనో ఇప్పుడు జరుగుతున్న ఈ ప్రభుత్వం మీదనో వాడి అభిప్రాయం వాడు స్వేచ్ఛగా వాడి పార్టీ కార్యకర్తకు ప్రజలకు తెలియజెప్పుకుని ఒక ప్రాథమిక హక్కు ధాన్యుడు నూ నియంత్రించడానికి ఇప్పుడు మీరు కాదని ఈ గనక ఈ జీవోని కాదని గనక మీరు గనక ముందుకు వెళ్ళి రేపు మళ్ళీ జరగకూడనే విషయాలైనా జరిగితే బాధ్యత మరి మీ పార్టీ వహిస్తుందా అని ఈరోజు ప్రశ్న మంచి ప్రశ్న వేశారు నలభై సంవత్సరాలు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించి ఈ నలభై సంవత్సరాలు నేను చెప్పాను కింద మొట్టమొదటిసారిగా అసలు ఈ పాదయాత్రలు కానీ జనం దగ్గరికి రోడ్ షోలు కానీ ఇవన్నీ ఎన్టీ రామారావు గారు ఆయన 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 రథయాత్ర చేస్తే పది గంటలు పదకొండు గంటలు ఆలస్యంగా వచ్చేది ఆయన అయినా సరే ఆ చిన్న చిన్న పల్లెటూళ్ళు అమ్మడు కూడా ఆయన రథయాత్ర ఆనాడు ఆ ప్రచార రథయాత్ర సాగింది వేల మంది వచ్చారు ఎప్పుడు కేసులాట జరగలేదు ఎప్పుడు ఏ ఒక్కళ్ళు చనిపోలేదు ఈ నలభై సంవత్సరాలు మా చరిత్రలో మేము సింహ గర్జనలు పెట్టాం యువ గర్జనలు పెట్టాం రైతు గర్జనలు పెట్టాం కార్మికులు గర్జన పెట్టాం లక్షల మంది వచ్చారు వేల మంది కాదు లక్షలు అది ఐదు లక్షలు పది లక్షలు పదిహేను లక్షలతో సభ పెట్టినటువంటి చరిత్ర ఆ తర్వాత కేసీఆర్ కూడా తెలంగాణ ఉద్యమ సమయంలో కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కానీ పదిహేను లక్షలు పదిహేను లక్షలతో కూడా కేసీఆర్ కూడా సభలు పెట్టాడు ఎప్పుడూ జరిగిన ఇన్సిడెంట్ మనం ఎందుకు జరిగిందంటే ఖచ్చితంగా దీంట్లో కుట్ర కోణం ఉంది ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక కుట్రతోనే ఈ రహస్య జీవులు తీసుకురావటం కోసం అమాయక ప్రజల జీవితాలతో ఆడుకుంటున్న ఒక దుర్మార్గం అనేటువంటి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉంది అందుకని ఆయన ఏదో కుట్ర చేసినాడు కాబట్టి ఆయన ఏదో ఒక చీకటి జీవో తీసుకొచ్చింది కాబట్టి అని చెప్పేసి బెదిరిపోయి అదిరిపోయి మా కార్యక్రమంలో ఆపే ప్రసక్తి లేదు ఏం బిగుతావు మహాబెడితే చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో పర్యటన స్టార్ట్ అవుతుంది ఓ కేసు పెడదు ఏమైతే ఆ కేసు నిలబడిదా సచ్చేదా ఎన్ని కేసులు చంద్రబాబు నాయుడు గారి మీద ఎప్పటిదాకా ఎన్ని అబద్ధ ఫేక్ కేసులు పెట్టినావు లోకేష్ గారి మీద ఎన్ని ఫేక్ కేసులు పెట్టినావు నిలబడతాయి అని కోర్టులో ఎంతమంది తెలుగుదేశం నాయకుల మీద కేసులు పెట్టు ఎంతమంది తెలుగుదేశం నాయకులు నిర్బంధిస్తున్నావు ఎంత దుర్మార్గాలు చేస్తున్నావు నీ పార్లమెంటు సభ్యుడిని తీసుకపోయి ఒక పారిశ్రామికవేత్త నీ పార్ పార్లమెంటు సభ్యుడు ఒక సీనియర్ సిటిజను ఒక పేషెంట్ మూడు నెలల క్రితం బైపాస్ సర్జరీ చేయించుకున్నట్టు ఒక పేషెంట్ని తీసుకుపోయి దుర్మార్గంగా పుట్టినరోజు నాటి దేశకపోయి నిర్బంధించి థర్డ్ డిగ్రీ ప్రయోగించి వికటాటహాసం చేసావు కదా ఈ దుర్మార్గాలని సాధారణ ప్రజలకు అర్థం కావట్లేదు వాళ్ళు తెలుసుకోవట్లేదు నువ్వేదో పెద్ద తోపి తురుంక అని అనుకుంటున్నారని చెప్పి అనుకుంటున్నావా ఒక్కసారి ప్రజలకు గనక తిరుగుబాటు వస్తే వాళ్ళ కోపం వస్తే కర్రు కాల్చి ఓత పెడతారు ఎప్పుడు నువ్వు ఎవరితోనో ఆడుకో నిప్పుతో ఆడుకో నీళ్లతో ఆడుకోగాని ప్రజల జీవితాలతో ఆడుకోవద్దు ఎప్పుడు కూడా రాజకీయ నాయకుడు అనేవాడు నీకు ఎలా ఒక అధికారం ఉందన్నా నీకు ఒక ఎలా ఒక హోదా ఉందన్నా వాళ్ళు పెట్టిన భిక్ష నువ్వు ఆ ప్రజల్నే అవహేళన చేస్తే అట్లా రాజకీయాలు అంత చులకన రాజకీయ నాయకుడు అంటే ఒక హోందాతనం ఉండాలా ఒక గౌరవం ఉండాలా ఒక స్వేచ్ఛ ఉండాలా ఒక స్వాతంత్రం ఉండాలా ఒక నీతి ఒక నిజాయితీ ఒక దర్పం ఒక ఒక ధైర్యం ఉండాలా రాజకీయ నాయకుడికి ఈ కుళ్ళుబుద్ధి ఏంది ఈ స్వార్థం ఏంది ఈ అహంకారం ఏంటి ఈ బలుపు ఏంటి ఎడిదిసిపోదాం అనుకుంటున్నా రాజకీయాల్ని అందుకనే నీ ఆటలు చాగవి అయిపోయింది నిన్న మొన్ననే చేతులెత్తే తెలజెండా పొప్పించుకోవడం కదా నరేంద్ర మోడీ గారి దగ్గర పత్రికలు వార్తలు వస్తున్నాయి ఇక నా వల్ల కాదు ఇక మూడున్నర సంవత్సరాలకే ఇప్పటికే నాకు మొత్తం నీళ్ళు వచ్చేసినాయి ఇక నేను నడపలేను సార్ ప్రభుత్వాన్ని దయచేసి నాకు ముందస్తు ఎన్నికలు పోయే అవకాశం ఏంటి లేకపోతే ఇక ప్రజలు తిరుగుబాటు చేసి ఇప్పటిదాకా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు సపరకపోతున్నారు ఇప్పుడు నాకు కొంప మీదకి వచ్చి శ్రీకాకుళలో చేసినట్టు యాత్ర భయం అని చెప్పేసి తెలజెండా ఊపిచ్చినావు కదా ఇక నువ్వు ఒక పక్కన ఆ స్థాయికి దిగజారిపోయావు రెండో పక్కన నీ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు బయటకు వచ్చే మాట్లాడుతున్నారో ఒక్కొక్కటి ఒకటి వస్తుంది నిన్న కాక మొన్న గుంటూరులో జరిగినటువంటి ఇన్సిడెంట్ మీద నీ పార్టీకి సంబంధించిన శాసనసభ్యుడు వసంత కృష్ణప్రసాద్ ఏం మాట్లాడిండు ఉయ్యూరు శ్రీనివాసరావు గురించి ఒక ఎన్ఆర్ఐ ఒక మూడు కోట్ల రూపాయలు పేద ప్రజలకు సహాయం చేద్దామని చెప్పేసి వచ్చాడు మంచి ఉద్దేశంతో పెట్టాడు దురదృష్టకరం ఒక ఇన్సిడెంట్ జరిగింది కావాలని చేయలేదు కానీ దాన్ని సాగుగా చూపించేసి వాళ్ళ మీద కేసులు పెడితే పొద్దున్న ఎవడన్నా ఎన్ఆర్ఐ వచ్చేసి ఇక్కడ పేద ప్రజలకి ఏదైనా సాయం చేయాలనుకుంటే బయటకు వస్తారా ఇవాళ కొన్ని వేల మంది ఎన్ఆర్ఐలు కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ తెలుగు ప్రజలకి ఏదో ఒక వాళ్ళు వాళ్ళకి వాళ్ళ వాళ్ళకి వాళ్ళు కష్టపడి సంపాదించుకున్న దాంట్లో నుంచి పది రూపాయలు ఇక్కడ సేవా కార్యక్రమాలు చేయడం కోసం వస్తున్నారు వాళ్ళందరినీ బెదరకూడదామనే వాళ్ళని రాష్ట్రం రాకుండా చేయాలని చెప్పేసి కుట్రలు చేస్తున్నావా అందుకని ఇవన్నీ సాగు జగన్మోహన్ రెడ్డి కొంతకాలం తాత్కాలికంగా ఏంటంటే పైచేయిలాగా ఉపడిద్ది దీర్ఘకాలంలో ప్రజల్లో ఒక తిరుగుబాటు వచ్చినాడు ఈ జీవోలు ఉండవు గీవోలు ఉండవు మననే చూసాం కదా ఒక పెద్ద మనిషి ఒక ఛానల్లో కూర్చొని చీయించి ఆదరపడేసాడు జీవో ఇది అందుకని ఇది కోర్టులో నిలబడేది కాదు రేపు పొద్దున్నే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కుప్పం పర్యటన ఆపే శక్తి లేదు నీకు రేపు నారా లోకేష్ గారి ఈ మన కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఆపే దమ్ము ధైర్యం నీకు లేదు కుట్రలు చేస్తావు కుట్రలు చేస్తావు దుర్మార్గాలు చేస్తావు ఎన్ని ప్రయత్నాలు చేయాలి అన్ని ప్రయత్నాలు చేస్తావు ఎన్ని పిల్లలు అంత లే అన్ని పిల్లలు అంత లేస్తావు కానీ ప్రజలు తిప్పికొడతారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నికార్సుగా ప్రజల పక్షాన నిలబడి నిన్ను ఇంటికి సాగంపైంతవరకు కూడా నిద్రపోరు